హాయ్ ఫ్రెండ్స్, రేపు షోడశ గౌరీ వ్రతం అనగా చిన్న తదియ యొక్క కథను ఇప్పుడు మనం చెప్పుకుందామండి. అందరూ కూడా పుష్ప అక్షింతలు చేతిలో పట్టుకొనవలేను. సూతుల వారు సౌనకాది మునీంద్రులతో ఇలా అంటున్నారు, ఈ షోడశ గౌరీ వ్రతం ఎవరు ఆచరిస్తారో వింటారో వారికి పాపము నశించి శుభం కలుగును. ఈ నోము నోచుకుని స్త్రీ సర్వ సౌభాగ్యములతో సుఖ సంతోషాదులతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లును. పూర్వము త్రేతాయుగమందు గంగాతీరమున ధర్మశాస్త్ర విశారదుడైన రాజుండెను. అతని పేరు ధర్మవర్తి. అతనికి అందమైన కన్యారత్నములు కలిగిరి. చల్లమాంబ మల్లమాంబ చల్లమాంబ సర్వాంగ సుందరంగా పూర్ణ చంద్రుని కలలతో దినదిన ప్రవర్ధమానమై శాంత స్వభావురాలై ఉండెను. రూపగుణ శౌర్య సంపన్నుడైన మగధరాజుతో వివాహమాయెను. మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంతో నుండెడిది. ఆ ప్రాంతపు రాజకుమారుని వివాహమాడి ఎప్పుడూ వ్రతదూషణంగా చేసేది. ఫలితం పశు సంపదను క్రూరముగాలు నశింపజేసినవి. వస్త్రధన ధాన్యాదులు అగ్నికి ఆహుతి అయినవి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లమాంబ అవమానంతో అన్న వస్త్రములు లేక అరణ్యంలో తిరగసాగెను. దుఃఖిస్తూ తిరుగుతున్న ఆమెకు అడవిలో ఒక పాషాణం, కాలుతున్న పెనం, మామిడి చెట్లు పండ్లతో కూడినదైనా ఒక పక్షి వాళ్ళడం లేదు. పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగు నిండా పాలున్న ఒక బర్రె, గేదె ఆమెకు కనిపించినవి. అవే కాక ఒక ఏనుగు, గాడిద, గడ్డితో నిండిన ఊస క్షేత్రంలో తిరుగుతున్న ఎద్దును మల్లమాంబ చూసినది. అన్న పానీయాలు లేక తిరుగుతున్న ఆమె, హే జగదంబే కరుణామయీ నన్ను క్షమించు అంటూ అడవిలో మూర్ఛిల్లింది. ఆ రోజు భాద్రపద శుక్ల తదియ ఉపవాసంతో హే గౌరీ అంటూ మూర్ఛిల్లిన మల్లమాంబపై జగదంబకు దయ కలిగింది. దేవి ప్రత్యక్షమైంది. మల్లమాంబ కనులు తెరిచి, హే దయామయీ కరుణాసాగరి నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించమని రోదించసాగెను. నమస్తే గిరిజాయైతే లోకమాత్రే నమో నమః. నమస్తే లోకసాక్షిణ్యే తుభ్యం భూయో నమో నమః. ఇతి స్తుత్యా తథా దేవి పాతయోర్ని పపాతః. గౌరీదేవి సంతుష్టి పొంది షోడశ గౌరీ వ్రతము చేయుట మానితివి. మరల నోముకున్నచో పుత్ర పౌత్రులతో సుఖాలను అనుభవిస్తావనెను. 16 ఏండ్లు ఈ వ్రతమాచరించిన పాప పరిహారమగును. పితృగృహంలో కన్యగానున్నప్పుడు నోచిన విధంగా నమస్కరించి దేవి అనుగ్రహం వలన అక్కడే నోముకున్నది. అప్పుడు మల్లమాంబ దేవితో, హే జనని, మార్గమధ్యంలో అనేక చిత్ర విచిత్రములను చూసి తిని, ఒక పాషాణం, కాలుతున్న పాత్ర, పక్షులు తినని మామిడి పండ్ల చెట్టు, ఒక కన్య, స్థానువు వలనున్నది, ఓన్ర పెడుతున్న గాడిద, ఒక ఏనుగు, జనహీనమైన ఒక గ్రామం, ఊసర క్షేత్రం, పాలభాండం, ఇవన్నీ చూశాను. ఏ కారణం చేత అవి అలా మారినవో ఓ గౌరీ నాకు తెలుపమని ప్రార్థించినది. భర్త రాకముందే భుజించి గౌరవించని స్త్రీ పాషాణంగా మారింది. సంపూర్ణ ధనధాన్యాలుండి పశుపక్షులకు పెట్టనిది మామిడి చెట్టుగా మారింది. అన్న వస్త్రాదులు కొదవ లేకున్నా భర్త పిల్లలకు పెట్టక అతిథి అభ్యాగతులను ఆదరించిన స్త్రీ కాలేపెనంగా మారింది. పండితులు విద్వాంసులు అయిన వారేదైనా చెప్తే హేళన చేసినది కావున పుష్పించని మాధవీలతగా మారింది. జనులందు దీనులందు దయాగుణం లేనివారు ఏ వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయాలన్నా అవహేళన చేసిన కన్యా స్థానువు వలె ఉండిపోయింది. తనకన్నీ ఉన్నా దాన ధర్మాలు చేయని రాజు నిర్జల ప్రదేశంలో ఏనుగై తిరుగుతున్నాడు. తనే కీర్తిమంతుడనని తన ఆస్థానానికి ఎవరు వచ్చినా గుర్తించక దూషించే రాజు ఓన్ర పెట్టే గాడిదగా జన్మించాడు. ఒక రాజు ఏమీ పండని ఊసర క్షేత్రాన్ని దానమివ్వడం వలన ఆ క్షేత్రంలో గేదెగా తిరుగుతున్నాడు. పిల్లలకు పాలు ఉండి కూడా ఇవ్వని తల్లి పాల పొదుగు కలిగి దూడతాగని బర్రెగా జన్మించినది. 16 సంవత్సరాలు ఏ స్త్రీ అయితే ధూపదీప నైవేద్యాలతో 16 అత్తి 16 ముగ్గు 16 ఉత్తరేణియాకులతో 16 పురుల తోరం 16 కుడుములు నైవేద్యం పెట్టి ఇసుకతో శంకరుని చేసి పూజించవలెను. దేవి దగ్గర ఉంచిన కంకణం కుడుములు పేరెంటాలకిచ్చి చప్పిడి మాత్రమే తినాలి. యథాశక్తి బ్రాహ్మణ పూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించాలి.
శ్రీ శివాయ గురవై నమః. అత్తదండనం, మామదండనం, పుత్రదండనం, మగనిదండనం, స్వర్గానికి పోయిన సవతి పోరు వద్దు అనుకుంటూ కంకణాన్ని పేరెంటాలకుడి చేతికి కట్టాలి. తెల్లవారి సైకతలింగాన్ని, గౌరమ్మను నదిలో అనపాలి. నోచిన వారికి, చూచిన వారికి సకల సౌభాగ్యాలు కలుగును. ఇది చిన్న తదియ కథ. మీరు నోము నోచుకున్న తర్వాత ఈ తదియ కథను వినండి.